ఇతను పాపం కియా షోరూంలో నడుచుకుని వెళ్తాను, ఇతను పడిపోయినా ట్యాక్స్ చేస్తున్నాడండి. పడిపోతుంటే పట్టుకొని పట్టుకోండి సార్, పట్టుకోండి సార్ అంటే పాపం ఈయన పెద్ద అయినా పట్టుకోవడానికి వెళ్తున్నారండి. ఇక్కడ వైట్ షర్ట్ ఉన్నాడు చూసారా, ఆడ చేతిలో కవర్ ఉందండి. చూసారా కవర్, మొబైల్ ఆగేసాడండి. మొబైల్ ఆగి నెంబర్ ప్లేట్ కూడా జంప్ అండి. సాయం చేయాలనుకున్నారా, దోపిడికి గురవుతారు. ఒకసారి ఈ వీడియో చూడండి. చూస్తున్నారు ఎవరు వస్తున్నారు ఏంటి అన్ని చెక్ చేస్తున్నారు. రోడ్ రద్దీగా ఉంది, ఏం చేస్తే బాగుంటుంది అని. కేవలం అండి ఇదంతా ఫోన్ కొట్టేయడానికండి రెడీ అవుతున్నారండి. వీడు ఏం చేస్తారంటే అండి, బండి కొంచెం ఎదుర్కొని కారు వెళ్తుంది కదండి, అది కూడా వెళ్ళిపోవాలి. తమ్మమ్మలో ఒకడు ఉన్నాడు చూసారా, డమ్మీ ఫోన్ అనమాట. ఎవరికో ఫోన్ చేసేసి ఎవరు తిట్టేస్తాను డ్యాక్ చేస్తున్నాడు అతను. ఇగో నడుచుకుని వస్తున్నాడు చూసారా, ఇతను కూడా ఇతని మనిషేనండి. ఇక్కడికి నలుగురండి. ఇంకొక పెద్ద ఆయన వచ్చారు, మళ్ళీ ఆగింది. సరే అంతగానని చెప్పేసి ఇలా ముగ్గురు, ఇగో ఈ ముగ్గురు కలిపి మాట్లాడుతున్నారు, ఏం చేస్తే బాగుంటుంది. ఇంకా ఇంకోటి చూసారు చూసారా, ఇంకోటి తిరుగుతున్నాడు చూసారా, ఐదుగురండి. మూడు నాలుగు ఐదుగురండి ఇక్కడ మొత్తం. ఈ ఐదుగురు ఏం చేస్తానంటే రెడీ అవుతున్నారు, ఎలా చేస్తే బాగుంటుంది. ఈ బండి అడ్డు వచ్చింది, ఉండగా చేద్దాం ఉండకుండా చేద్దాం అని చెప్పి రెడీ అవుతున్నారు. ఒకళ్ళిద్దరు ఎక్కిరండి బండి. ఇతను పాపం కియా షోరూంలో నడుచుకుని వెళ్తున్నాను, ఇతను పడిపోయినా ట్యాక్స్ చేస్తున్నారండి. పడిపోతుంటే పట్టుకొని పట్టుకోండి సార్, పట్టుకోండి సార్ అంటే పాపం ఈయన పెద్ద అయినా పట్టుకోవడానికి వెళ్తున్నారండి. ఇక్కడ వైట్ షర్ట్ ఉన్నట్టు చూసారు, ఆడ చేతిలో కవర్ ఉందండి. ఆడ పట్టుకున్నట్టు పట్టుకుని కవర్ ఆ జేబులో పట్టుకుని కవర్తో పాటు ఫోన్ లాగేసి ఈ బండి బయలుదేరిపోయింది. ఆల్రెడీ ఏదైనా అయితే కొట్టేద్దామని చూసారు, చేతిలో ఫోన్ చూసారా కవర్, మొబైల్ లాగేసాడండి. మొబైల్ లాగేసి నెంబర్ ప్లేట్ కూడా జంప్ అండి. పాప ఇతనికి తెలియదండి ఏంటి ఏమైంది అది ఇదని చెప్పి నా ఫోన్ అని అడుగుతున్నారండి. అలా నిట్ట మధ్యాహ్నం 12:45 ఇంకా రాజమండ్రి ఇంకా ఇలా తయారైందండి. మొత్తం ఆశ్చర్యం గురయ్యారండి మొత్తం మొత్తం అంతా. ఇంకా సో సిచ్యువేషన్ చూసారు కదా ఎలా ఉన్నాయో. సాయం చేద్దామని వెళ్ళి దోపిడీకి గురయ్యాడైన. సో మీరు కూడా ఎక్కడైనా రోడ్ల మీద కుర్రోళ్ళు ఆగుతాయి, ఎందుకు ఎలా పడతా అలా తయారైపోయారు జనం. కుర్రోళ్ళు ఎవరి దగ్గర కూడా ఒక డిసిప్లిన్ లేదు, సాయం చేయకండి. పడితే పడతాడు, ఆడికాడు లేస్తాడు. సాయం చేయాలని ఇన్సిడెంట్ పెట్టుకోకండి. అంటే ఇది ఇలా వదిలేస్తే ఎలా తయారైపోతుంది అంటే, రోడ్డు మీద వెళ్ళి ఉండి ఆపి కొట్టి దొంగతనం చేస్తారు. మిట్ట మధ్యాహ్నం 12:45 దొంగతనం జరగడం సీసీ ఫుటేజ్లో రికార్డ్ అవ్వడం మనం చూస్తున్నాం. ఇది ఎక్కడో బయట రాష్ట్రాల్లోనో బయట ప్రాంతాల్లోనో వేరే దేశాల్లోనో జరిగింది కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రి లాలా చెరువు కియా మోటార్స్ ఎదురుకుండ పక్క సెంటర్లో పట్టపగలు జరిగిన దొంగతనం. ఇది మంచితనానికి పోయినా కూడా మంచి రోజులు కాదు ఇవి. వీళ్ళని ఎవరు కాపాడుతున్నారో తెలియదు, కానీ సరైన చర్యలు వీళ్ళపై లేవన్న విషయం మనం చూస్తుంటే స్పష్టంగా అర్థమవుతుంది. సో మొబైల్స్ పోతున్నాయి, మొబైల్స్ దొంగతనం జరుగుతుంటే ఇది ఒక పెద్ద చైన్ అండి. సెల్ ఫోన్ షాపుల దగ్గర నుండి, దొంగల దగ్గర నుండి, పోలీసుల దగ్గర నుండి, అధికారుల దగ్గర నుండి, రాజకీయ నాయకుల వరకు అందరికీ తెలిసే జరిగేటువంటి ఒక చైన్. కొంతమంది నాయకులు ఈ దొంగలను కాపాడుతారు, అలాగే మరికొంతమంది మొబైల్ షాప్ సెల్ షాప్స్ వాళ్ళు లంచాలు ఇచ్చి వీళ్ళందరినీ పోషిస్తారు. సో పోలీసులు లేదా ఇతర ఉన్నత అధికారులు ఏమాత్రం కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటే అందులో దొంగతనం చేసిన వారి దగ్గర లంచాలు తీసుకొని వీళ్ళని విచ్చలవిడిగా వదిలేస్తారు. ఇటువంటి కార్యక్రమాల వల్లే మన దేశంలో ప్రజలు ఇలా దోపిడీకి గురి కాబడుతున్నారు. సో దయచేసి ఈ వీడియోని దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా ఎవరికి సాయం చేయడానికి రోడ్డు మీద బళ్ళు పడిపోయినాయని, మనుషులు పడిపోయినాయని, లెగ తీయడానికి లేదంటే యాక్సిడెంట్ అయిందని సాయం చేయడానికి దయచేసి వెళ్ళకండి. ప్రభుత్వానికి నిజంగా ఎవరికైనా దెబ్బతగిలితే వాడికి అక్కడితో రోజులు ముగిసిపోయినాయి అనుకుందాం. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి అంబులెన్స్లో రప్పించుకొని వాళ్ళని వాళ్ళు బాగు చేసుకుంటారు, లేదా మెకానిక్ రప్పించుకుంటాడు బండి పడిపోతే. మంచితనానికి పోయి మీరు మాత్రం నష్టపోకండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.